नमस्ते, वेलकम टू पॉलिटिकल बेंच। అధికారం కోల్పోయాక జనంలో కంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిపోయిన టీడీపీ నేతలకు ప్రత్యేకించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ లను అదే సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు కింద మీద పడేసి కొట్టేసినంత పనిచేస్తున్నారు. ఎన్నికలకు ముందు నుంచే వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో టీడీపీ నేతలను ఓ ఆట ఆడుకొని ఇప్పుడు ఆ డోస్ ను మరింతగా పెంచేశారని చెప్పాలి. సాయిరెడ్డికి తోడుగా ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సోషల్ మీడియాలో బాబు అండ్ కోను చెడుగుడు ఆడుకుంటున్నారని చెప్పాలి. అలా సోషల్ మీడియాలోకి దూసుకువచ్చిన వైసీపీ యువ మహిళా నేత, గుంటూరు జిల్లా చిలకలూరుపేట ఎమ్మెల్యే విడుదల రజని దెబ్బకు చంద్రబాబు అడ్డంగా బుక్కైపోయారని చెప్పాలి. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో ప్రజలకు సేవలందించేందుకు గ్రామ వాలంటీర్ వ్యవస్థ కొత్తగా ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ వ్యవస్థలో ఉపాధి లభించిన వారంతా వైసీపీ అనుకూలరేనని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతదాకా అయితే ఓకే, గాని గ్రామ వాలంటీర్లుగా ఎన్నికైన వారి గురించి చంద్రబాబు నిన్న కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అటు వాలంటీర్లను బాగానే ఇబ్బంది పెట్టగా ఆ వ్యవస్థను తీసుకొచ్చిన వైసీపీ నేతల్ని కూడా కలిచివేశాయన్న వాదన వినిపించింది. అందుకే కాబోలు, అసలు వాలంటీర్లు ఎలాంటి పనులు చేస్తున్నారన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపెట్టేలా విడుదల రజని ఓ ట్వీట్ ను పోస్ట్ చేశారు. సదరు ట్వీట్ లో బాబు అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గ్రామాల్లో ప్రజలకు వాలంటీర్లు ఎలాంటి సేవలు అందిస్తున్నారన్న విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఈ ట్వీట్ తో వాలంటీర్ల వ్యవస్థపై వ్యాఖ్యలతో చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యారని చెప్పక తప్పదు. ఆయన సదరు ట్వీట్ లో విడుదల రజని ఏం పోస్ట్ చేశారన్న విషయానికి వస్తే, అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుణ్ణి అంబులెన్స్ లోకి ఎక్కించడంతో పాటుగా అప్పటికప్పుడు అవసరమైన అత్యవసర చికిత్సలను అందిస్తున్న మహిళా వాలంటీర్ ఫోటోలను రజని అందులో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలను ప్రస్తావిస్తూ గ్రామ వాలంటీర్లు ఎంత గొప్ప సేవలు అందిస్తున్నారన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. అంతేకాకుండా ఇంతటి ఉదాత్తమైన సేవలు అందిస్తున్న వాలంటీర్లను కించపరిచేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం ఆయన స్థాయికి తగదని కూడా రజని గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. సదరు ట్వీట్ లో బాబును రజని ఎంతగా కడిగేశారంటే, పృహ కోల్పోయిన ఒక అనాథ వ్యక్తిని చేరదీసి 108 వాహనంలోకి ఎక్కిస్తున్న ధర్మసాగరం గ్రామ వాలంటీర్ బోయిలమ్మ, ఇలాంటి గొప్ప మనసున్న వాలంటీర్ల గురించి నిన్న చంద్రబాబు గారు చేసిన హృదయాన్ని నొచ్చుకునే వ్యాఖ్యలు బాధాకరం అంటూ బాబును నిజంగానే అడ్డంగా బుక్ చేసేశారు.